అవ్వాలో ఈ రంగాలు ఎత్తు పగిలిపోయి వస్తాను వాళ్ళ ఆయమన్నో లేవునట్టున్నారు కదా మీరు ఆర్టీసీ వాళ్ళు. ఇప్పుడు అది నిలబడక్కడ ట్యాంక్ డీజిల్ ట్యాంక్ కూచిపడ్డది కాబట్టి మంచిది అయింది. మరి పోత పోత కూచిపెడితే ఎంత ప్రమాదం అయ్యేది, ఎంత లెక్కన ఇబ్బంది అయ్యేది చెప్పురి. అలా జనమేం కావాలి, అదేం కావాలి. ఆయన బస్సు బయటకు వెళ్తేప్పుడు ట్యాంక్ కూచిపోయింది చూసుకోలేదంటే మీరు దాని పనివర్గాలు లేక ఎన్ని రోజులు అవుతుందో అర్థమవుతుంది. ఇగో గిట్లున్నది అన్నట్టు ఈగురము, ఇంకా మళ్ళ మీదకి వెళ్ళేమో బంగారు తెలంగాణ అది ఇది అని భాషింగాలు కట్టినట్టు చెప్తారు ముచ్చట. అమ్మమ్మమ్మమ్మమ్మ ఎంత కథ అయిపోతుండే, ఎంత కార్ఖానా అయిపోతుండే, మొత్తం బస్సులున్న మంది ప్రాణాలంతా గాలి కలిసే కథ అవుతుండే కదా. ఇదే కథ రోడ్డు మీద జరుగుంటే నిలబడే తావలా జరిగి నయమైంది. ఏమైంది అనుకుంటుండ్రు, ఆర్టీసీ బస్సుది మొత్తం డీజిల్ ట్యాంకర్ అంతా ఊసిపోయి నేల మీద పడ్డది చూడండి ఎట్లున్నది ఒక కథ. ఇక బగబగ మండి రోడ్డు మీద పడుంటే నా కథ మొత్తం వేరే ఉంటుండే, తిరకాస అయిపోతుండే చూడండి. రాను గిట్లెందుకు తయారవుతున్నదో ఏమో ఆర్టీసీ సజ్జనార్ సారు, ఈ ముచ్చట మీద నువ్వు ఏమంటావు మరి? ఇక అక్కడ సారేమో అన్ని కూడా కుదబెట్టుకుంటా అన్లా ఇంట్లో పెట్టుకుంటా మొత్తం ఇట్లా నడిపేవాటి. ఇక ఆర్టీసీ మొత్తం ఏమో టికెట్లు బికెట్లు చెప్పకుండానే వేయించేసి ప్రజలకి ఇట్లా గోస పెట్టవాటి. ఇక నడిమిట్లా అన్ని ఉండగా కూడా మంచిగా ఇంటికి చేరుతాము, గవర్నమెంట్ బస్ ఎక్కుదామని చెప్పేసి అదే ఎక్కితే కూడా ఇక ఇసుంటి కథలు అయ్యే కథలు లేవు చూడండి. ఇక ఇదే రోడ్డు మీద అయి ఉంటే ఇప్పుడు ఎండాకాలం సిట్ ఎండలు కొట్టంగా ఘోరం కాకుండా నా ప్రాణం అంతా కూడా. ఇక ఈ ముచ్చట చాలా బేకార్ అవుతుండే, దీని మీద మీరు చర్యలు తీసుకోవాలి లేకపోతే ఘోరం అవుతుంది అనుకుంటా అన్నిట్లా మాట్లాడుతుండే ఓ పారి నూరి. ఆర్టీసీ బస్సుది ట్యాంక్ ఊసుకోవడం జరిగిందండి. ఆర్టీసీ బస్సుది ట్యాంక్ ఊసుకోవడం జరిగింది కొల్లాపూర్ పట్టణ ప్రజలు లాక్డౌన్. విషయం ఏంటంటే ఈరోజు కొల్లాపూర్ ప్రజలు చాలా అదృష్టం చేసుకుని అనుకోవాలి, ఎందుకంటే ఇది పెబ్బేరు, పెబ్బేరు నుంచి హైదరాబాద్ ఉంటుంది. ఏదైతే డీజిల్ ట్యాంక్ ఇక్కడ ఊసిపోయిందో ఆ డీజిల్ ట్యాంక్ ఇక్కడ ఊసిపోయినందుకు ఇక్కడ ఊసిపోయినందుకు ఈరోజు ఇది హైవే మీద పోయింటే ఈరోజు ఎన్నో ప్రాణాలు చనిపోయేవాళ్ళు. ఆర్టీసీ కూడా నాణ్యత గల బస్సులను నడపాలి, ఏదో ఆర్డినరీ బస్సులను నడిపి అది స్క్రాప్ బస్సులను నడిపి ప్రజల ప్రాణాలతోనే ఈరోజు చెరగాటం ఆడుతుంది. ఆ విధంగా కాదు, ఈరోజు ప్రాణాలు పోయిన తర్వాత ఎవరు టెచ్ చేయలేరు, ఎక్స్ప్రెషన్ ఇస్తారు. ఓ మరి చాలా ఘోరం అయిపోతుండే, ఏందనుకుంటున్నారు మరి అవి పానాలు సార్లు? జర నట్లు గిట్లు పిడి చేసేటప్పుడు గట్టిగా ఉన్న వాళ్ళకు తీసుకొచ్చి గట్టిగా పిడి చేపియండి, ఎట్లా కూడా నాదే రాజ్యం ఉన్నది కదా అని చెప్పేసి ఎడబడతాడు పిడి చేస్తే ఇక ప్రజల నట్లు పోయే కథకు వస్తున్నది అని చెప్పి అంటున్నారు చూడండి పబ్లిక్ మరి.